ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పశువుల కష్టాలకు సంబంధించి వాస్తుని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంటుందా. అదేవిధంగా షేప్ అవుట్ అయిపోయినటువంటి డైమండ్ షేప్ కావచ్చు, రాంబస్ షేప్ కావచ్చు, అటువంటి నిర్మాణాలు చేసుకున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి మీకున్నటువంటి సందేహాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయనాత్మిక గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ముందుగా షేప్ అవుట్ అయినటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించి, స్థలాలకు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక స్టోన్తో బేస్మెంట్ చేస్తున్నటువంటి ఒక సైట్కి సంబంధించి ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. రెడీ టు కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నటువంటి దీనికి సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బేస్మెంట్ మొత్తం కూడాను షేప్ అవుట్ అయిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ మీరు గమనించవచ్చు. ఒక డైమండ్ షేపు లేదు అని అంటే రాంబస్ షేపు, జనరల్గా మనం స్వీట్స్ షాప్లో కాజు బర్ఫీకి సంబంధించినటువంటి షేప్ ఉంటుంటుంది కదా, మీరు అబ్జర్వ్ చేస్తే అలాగే ఉంది. ఇది ఏ ఒక్క కార్నర్ కూడాను ప్రాపర్గా అలైన్మెంట్ లేదు, ఏ ఒక్క కార్నర్ కూడాను స్ట్రక్చరల్గా 90 డిగ్రీస్కి లేదు, మూలమట్టానికి లేదు. ఈ విధంగా నిర్మాణాలు చేయాలి అని అనుకుంటే గృహస్థులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎనర్జీ అయితే ఓవర్ఫ్లో అన్న అవుతుంది లేదంటే కంప్రెస్ అన్న అవుతుంది. అటువంటి కండిషన్స్ ఇటువంటి స్ట్రక్చర్స్లో ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి స్ట్రక్చర్స్ ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ అనుకోండి, అవి అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అక్కడ వాళ్ళు ఎవరైతే వర్క్ చేస్తారో వారికి కొంత సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ప్రెజర్స్ టెన్షన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రానికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇంటికి సంబంధించి ఈ విధమైనటువంటి షేప్స్తో మీరు కన్స్ట్రక్షన్ చేయాలి అని అనుకుంటే మాత్రం అటువంటి గృహం ఎనర్జీకి సంబంధించినటువంటి విషయంలో, గృహస్థులకు అందించడానికి సంబంధించినటువంటి విషయంలో చాలా లోటుపాట్లు ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. అయితే ఓవర్ ఎనర్జీ కావచ్చు లేదంటే కంప్రెస్డ్ ఎనర్జీ కావచ్చు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాగదీసినటువంటి స్థలంలాగా, నిర్మాణంలాగా ఈ విధంగా ఉన్నప్పుడు ఒకవైపు సాగదీసి ఒకవైపు లోపలికి చొచ్చుకొని వచ్చినటువంటి విధంగా ఉన్నటువంటి ఇటువంటి కన్స్ట్రక్షన్స్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి స్ట్రక్చర్స్లో వాస్తుపురుష పదమండలిలో వాస్తుపురుషుడు ఉండేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో, అతని యొక్క అమరిక ఏదైతే ఉంటుందో, అది సరైనటువంటి విధంగా డెవలప్మెంట్ కాకపోవడము లేదు అని అంటే వాస్తుపురుషుడికి అన్కంఫర్టబుల్గా ఉండడము, అటువంటి కారణాల చేత గృహస్థులు ఎక్కువగా అనారోగ్యాలకు సంబంధించినటువంటి బాధలు పడటానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇలాగ షేప్ అవుట్ అయినటువంటి స్ట్రక్చర్స్లో మోకాళ్ళు మోచేతులకు సంబంధించినటువంటి సమస్యలు, మోకాళ్ళ ఆపరేషన్సు, మోకాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్మాణాలు చేయాలి అని అనుకుంటున్నప్పుడు మీకు స్థలం వేస్ట్ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు కనుక ఏవైనా ప్రయోగాలు చేశారు అని అంటే మాత్రం వాటి యొక్క పర్యవసానాలు మీరే చూడాల్సినటువంటి పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పశువులకు సంబంధించినటువంటి కష్టాలకు కూడాను వాస్తు చూడాలి. చాలామందికి ఉండేటువంటి సందేహం ఇది, పశువులు ఉండేదానికి ఏముందిలే, మనం ఉండేదానికైతే చూయించుకున్నా పర్వాలేదు, అవి ఉండేదానికైతే పెద్ద ప్రాబ్లం ఏముందిలే అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. చాలామంది యొక్క పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుంది. వాళ్ళ ఆలోచన ద్వారాను కూడా ఇలాగే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం విజిట్ చేసినటువంటి ఒక పశువులకు సంబంధించినటువంటి కష్టానికి సంబంధించి ప్రీవియస్గా ఇందులో వేరే వాళ్ళు పశువులకు సంబంధించి అంత చేసుకున్నారు, బట్ తర్వాత కొంతకాలంగా ఇది వాడుకలో లేనటువంటి పశువుల కష్టం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టెంపుల్, అదేవిధంగా ఉత్తరంలో ఒక పెద్ద బిల్డింగ్, ఈ టెంపుల్కి బిల్డింగ్కి మధ్యలో ఇక్కడ మీరు ఒక 6 to 7 feet వైడ్తో ఉన్నటువంటి
దారిని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఉత్తర వాయువ్యంలో. ఒకసారి మనం గూగుల్ మ్యాప్స్లో దీనికి సంబంధించి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది టెంపుల్, ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. అదేవిధంగా మనం విజిట్ చేసినటువంటి సైట్ ఇది. ఈ సైట్కి, ఈ టెంపుల్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి బిల్డింగ్కి ఇన్ బిట్వీన్లో ఉన్నటువంటి దారిని ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఈ కొష్టానికి సంబంధించి షేప్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది నైరుతి మూల. ఇప్పుడు నేను ఏదైతే కర్సర్ పెట్టానో ఇది నైరుతి మూల, ఇది వాయువ్య మూల కర్సర్ పెట్టినటువంటి ప్రదేశం, ఇది వచ్చేసి ఈశాన్య మూల, అదేవిధంగా ఇది వచ్చేసి ఆగ్నేయ మూల. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈ స్థలం సరైనటువంటి విధంగా లేదు. ఇక్కడ స్థలమే కాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం కూడాను కన్స్ట్రక్షన్కి గోడలు అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి దక్షిణం గోడ, అదేవిధంగా ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఇది పడమర గోడ. ఇవి అలైన్మెంట్ అనేది కరెక్ట్గా లేవు, ప్రాపర్గా లేవు. దానివల్ల ఈ స్థలానికి నైరుతి తగ్గినటువంటి దోషం ఏర్పడింది. అదేవిధంగా వాయువ్యం పెంపు, ఆగ్నేయం పెంపు కూడాను ఈ స్థలానికి ఉండడం, ఈశాన్యం పెంపు కూడాను కోణంలో ఉండడం జరిగింది. నైరుతి లోపలికి నొక్కివేయబడి వాయువ్య ఆగ్నేయాలు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఈశాన్యం కూడాను బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జనరల్గా మనం ఇటువంటి కాంపౌండ్స్లో నిర్మాణం చేసుకున్నా లేదు అని అంటే హౌస్ ఏ విధంగా కట్టుకున్నా కూడా మనం ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము వాటికి సంబంధించి. అదేవిధంగా ఇదే స్థలాల్లో లేదనంటే ఇటువంటి స్ట్రక్చర్స్లో పశువుల్ని ఉంచినప్పటికీ కూడాను వాటి వల్ల కూడాను మనకి మనం ఆశించినటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇక్కడ వాళ్ళు వ్యాపారం పర్పస్లో పాలను అమ్ముకోవాలి, వాళ్ళు జీవనోపాధికి చేసుకోవాలి అనుకుంటారు. ఎప్పుడైతే ఈ విధంగా సరైనటువంటి విధంగా స్ట్రక్చర్ లేదో, వాళ్ళ ప్లింత్ స్పేస్ లేదో, వాళ్ళు వాడుకునేటువంటి ఆ స్థలం లేదో, ఆటోమేటిక్గా వారి యొక్క వ్యాపారం ఆశాజనకంగా ఉండదు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఒకవేళ పశువులు సరైనటువంటి దిగుబడి ఇచ్చినా కూడాను రికవరీ ఉండకపోవచ్చు, పేమెంట్స్ రికవరీలో ప్రాబ్లం అవ్వచ్చు. లేదంటే పశువులకు సంబంధించి ఎక్కువగా తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో తరచుగా మరణించడం జరగచ్చు. లేదు అనంటే మంచి పాలు దిగుబడి ఇచ్చేటువంటి గేదెలను కావచ్చు, ఆవులను కావచ్చు, మనం తెచ్చుకొని ఈ స్థలాల్లో ఉంచుకున్న తర్వాత మన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి పాల దిగుబడి ఇవ్వడం తగ్గిపోవచ్చు. కాబట్టి ఇలాగ వ్యాపారానికి సంబంధించి అనేక రకమైనటువంటి సమస్యలను మనం ఎదుర్కొనడమే కాకుండా అక్కడ నివసించేటువంటి ఆ పశువులు కూడాను వీటికి సంబంధించినటువంటి సమస్యలను ఫేస్ చేస్తూ అనారోగ్యపరంగా ఇబ్బందులు పడటము, వాటికి సంబంధించి మనం బాగు చేయడం కోసం మెడికల్గా చేసేటువంటి వాటికి సంబంధించి ఇంకా ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాటి వల్ల ప్రాణాలు కూడా అవి కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తు అనేది మనం ఒక్కళ్ళకే కాదండి, పశువులకు కూడాను మనం వ్యాపారం కోసం చేసుకుంటున్నాం కాబట్టి వాటికి కూడా మీకు అవకాశం ఉంటే ఈ జాగ్రత్తను పాటించాలి. ఈ స్థలానికి సంబంధించి నన్ను తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తే, నా చిన్నతనం నుంచి నాతో పాటు కలిసి పెరిగినటువంటి వ్యక్తే, సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అయినటువంటి కారణం చేత నేను వెళ్ళి ఈ దీనికి సంబంధించి చూడడం జరిగింది. పశువులకు సంబంధించినటువంటి కష్టానికి సంబంధించి నేను అతను అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ప్రీవియస్గా ఆల్రెడీ కొంతమంది రన్ చేశారు కదా, దీంట్లో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని అంటే అతను చెప్పాడు వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు, అంత సక్సెస్ లేక తర్వాత తీసేశారు అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు అతను కూడాను ఏదైనా ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడాను అదే ప్రాబ్లం అతనికి రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. కాబట్టి మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే మనం నివసించేటువంటి గృహాలకు మాత్రమే కాకుండా మన వ్యాపారం కోసం చేసుకునేటువంటి పశువులకు సంబంధించినటువంటి నిర్మాణాల్లో కూడాను మనం జాగ్రత్తలు వహించాలి. లేదు అనంటే మాత్రం ఖచ్చితంగా మనం ప్రాబ్లం ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.